हाय फ्रेंड्स, वेलकम टू बहुजन नाइन न्यूज। मित्रुलारा, मंग्ली विवाद में चिक्कुकुंदी अने दानिकन्ना मंग्लीनी विवादास्पद लागुतुन्नारनि चेप्पडं करेक्ट। एंदुकंटे ई देशंलो मुख्यंगा सांस्कृतिक विषयाल्लो संगीत प्रपंचंलो ब्राह्मण आधिपत्यं इप्पटिकी कोनसागुतुंदी। సంగీత ప్రపంచంలో బ్రాహ్మణులే పైచేయిగా ఉంటారు దేశంలో ఎక్కడైనా సరే। మన తెలుగు రాష్ట్రాల్లో అయితే దళిత సింగర్లు గాని, దళిత డైరెక్టర్లు గాని, దళిత మ్యూజిక్ డైరెక్టర్లు గాని ఈ చాలా తక్కువ। మేము తమిళనాడు ఇండస్ట్రీతో పోల్చుకుంటే తెలుగు ఇండస్ట్రీలో చాలా మనము వ్యత్యాసమే కనపడుతుంది। అయితే ఇక్కడ మంగ్లీ ఒక ఎస్టీ ట్రైబుల్ లంబాడి జాతికి సంబంధించిన అమ్మాయి। ఆ అమ్మాయి పాట పాడితే చాలామంది ఎంత బిజీలో ఉన్నా కూడా వినాలనిపిస్తుంటుంది। అంత స్పష్టంగా, అంత బేస్గా, చాలా వినసొంపుగా ఉంటుంది మంగ్లీ పాటలు। అయితే ఇక్కడ సమస్యలు ఏంటంటే, శ్రీకాళహస్తిలో మొన్న ఒక సాంగ్ చేసిందని చెప్పేసి చాలా హిందూ సంఘాలు, హిందూ ధార్మిక సంఘాలు ఛానల్లో, టీవీ ఛానళ్ళల్లో డిబేట్లు పెట్టి ఆ అమ్మాయిని తప్పు చేసింది। ఆ అమ్మాయి శివుడి గుడిలో వెళ్ళి ఎలా నాట్యం చేస్తుంది, అయితే ఆ అమ్మాయి శివుడి గుడిలోకి దొంగతనంగానో లేకపోతే అర్ధరాత్రి వెళ్ళలేదు, ఆ యొక్క డిపార్ట్మెంటు, ఎండోమెంట్ డిపార్ట్మెంటు ఆ శాఖకు సంబంధించిన అధికారులతో పర్మిషన్ తీసుకొని ఆమె షూట్ చేసింది। ఇక్కడ తప్పు ఎవరిది, అధికారులదా లేకుంటే మంగిలిదా? అధికారులని పక్కన పెట్టేశారు వీళ్ళందరూ, మంగ్లీనే టార్గెట్ చేసి, మంగ్లీనే హైలైట్ చేస్తూ, ఆమెనే దూషిస్తూ। అంటే ఇక్కడ సబ్జెక్ట్ అంది ఏం కనపడుతుంది, ఒక ట్రైబుల్ ఎస్టీ ట్రైబుల్ అమ్మాయి గర్భగుడిలోకి వెళ్ళి డ్యాన్స్ వేసింది, అంటే గుడి మలనం అయిపోయింది, గుడి మైల పట్టింది అని డైరెక్ట్ చెప్పలేక పైకి ఇవన్నీ చెప్తున్నారు మాటలు। అలాగే చాలామంది ఇలా చూడండి, ఈమె ఎలా మాట్లాడుతుందో, ఈమె ఒక జనసేన పార్టీ క్యాడర్లో ఉన్నాయమ్మా, ఆమె మాటల్లో ఆమె అంతరాన్ని మీరే చూడండి। ఈమె మాట్లాడిన వీడియో మొత్తం గమనిస్తే అక్కడ ఆమె ఒకటే ఆలోచిస్తుంది, ఆమె లోపలికి వెళ్ళడం అపచారం, లోపలికి వెళ్ళడం అపచారం అనే తప్పితే ఇంకేమి కనపడుతులేదు। అంటే ఒక దళిత అమ్మాయి ఎలా వెళ్తుంది అని చెప్పక ఇండైరెక్ట్గా చెప్తుంది టోటల్గా, ఇలానే వాళ్ళ బాధ అంతా అదే కనపడుతుంది। అదే ఏ బ్రాహ్మణ అమ్మాయో లేకుంటే ఏ ఓసీల అమ్మాయో వెళ్ళింటే ఇంత సమస్య ఉండేది కాకపోవచ్చేమో। ఇక్కడ శ్రీకాళహస్తీశ్వరి గుడిలో 5న 6 తేదీన ఎండోమెంట్ ఆఫీసర్ పర్మిషన్ ఇచ్చినట్లు వారు చెప్తున్నా, గుడి లోపల ఆమె యూట్యూబ్ ఛానల్ ప్రమోషన్ కోసం నృత్యం చేయటం అసలు భక్తులకు కానీ, అసలు ఏంటిది కాళహస్తీశ్వర స్వామి టెంపుల్, అసలు ఏం చేయాలనుకుంటున్నారు, ఆ పవిత్రతను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఒకటే అడుగుతున్నాం, ఒకటే ప్రశ్నిస్తున్నాం, ఎవరు పర్మిషన్ ఇచ్చారు? ఎండోమెంట్ ఆఫీసర్ మేము ఇచ్చామంటున్నారు, ఎందుకు ఇచ్చారు? శివలింగాన్ని, పవిత్రమైన లింగాన్ని టచ్ చేసి అభిషేకం చేయటం అసలు ఎంత అపవిత్రత! గుడి లోపల ఖచ్చితంగా మంగ్లీ గారికి చెప్తున్నాము, శ్రీకాళహస్తీశ్వర స్వామి గుడిలో ఇలాంటి నృత్యాలు చేసినందుకు, అలాగే మంగ్లీ గారిని తక్షణమే ఆ వీడియో డిలీట్ చేయాలని చెప్పి 4 రోజులకి 4 మిలియన్ వ్యూస్ వెళ్ళింది, 4 మిలియన్ వ్యూస్ వెళ్ళింది ఆ వీడియో। ఇలాంటి ఆటలు శ్రీకాళహస్తీశ్వర స్వామి టెంపుల్లో శివయ్యతో ఆడద్దని మరొక్కసారి హెచ్చరిస్తున్నాము, ఆయన మూడో కన్ను తెరిచే సమయం వచ్చింది। లోపల ఎన్ని ఎన్ని అపవిత్ర పనులు చేస్తున్నారు అన్నది జనసేన పార్టీ దృష్టిలో ఉంది, ఖచ్చితంగా మేము ముందుకు తెస్తాము, దయచేసి దీనిపైన సమగ్ర విచారణ చేసి ఈ అధికారిని సస్పెండ్ చేయాలని, తగిన చర్యలు వీరిపైన తీసుకోవాలని చెప్పి జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం। ఓం నమ శివాయ। బహుజనుల గుండె చప్పుడు మీ బహుజన 9 న్యూస్, బోధించు, సమీకరించు, పోరాడు।